అంతకుముందు జైల్లో లొంగిపోవడానికి గడువు కావాలన్న శశికళ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో చేసేదేమీ లేక పోలీస్ గార్డెన్ నుంచి బెంగళూరుకు బయలుదేరారు శశికళ. ఈ సందర్భంగా మార్గ మధ్యంలో జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన చిన్నమ్మ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో తనలోని ఆవేదనను అసహనాన్ని బాహాటంగా చాటి చెప్పిన శశికళ జయలలిత సమాధిపై చేతో మూడు సార్లు కొడుతూ శపథం చేశారు. జయ సమాధి సాక్షిగా శశికళ ఏదో శపథం చేశారని చూసిన వారికి అర్థమవుతోంది. అదే సమయంలో ఆమె కోపంగా ఏదో తనలో తాను మాట్లాడుకున్నారు. అయితే ఆమె ఏం మాట్లాడారన్నది మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. తనకు ఈ స్థితి రావడంపై ఆవేదనతో పాటు తాను ఎక్కడున్నా పార్టీని కాపాడుతానంటూ శశికళ ప్రతినబూనినట్టు చెబుతున్నారు అనాడియోకే నేతలు. ఆమె ప్రవర్తన చూసి పక్కన ఉన్న ఆమె అనుచరులు నినాదాలు చేశారు. అయితే శశికళ మునుపెన్నడూ ఇంత వింతగా ప్రవర్తించలేదు. ఆమె శపథం చేసే సమయంలో ముఖమంతా రౌద్రంగా మారిపోయింది. ఆమె ఎవరిపై తన కోపాన్ని వెళ్లగక్కారో తెలియడం లేదు. పన్నీరు చేతుల్లోకి పార్టీ వెళుతుందన్న బాధతో తన కుటుంబ సభ్యుల నుంచి పార్టీ చేజారిపోతుందన్న ఆందోళనతో ఆమె ఇలా ప్రవర్తించి ఉంటుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా శశికళ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది.